జయ గణేష్ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఈ రోజు నేను పూరి ఇంకా కోనార్కు వెళ్తూ వెళ్తూ కూర్దాలో ఆగుదాం అనుకున్నా కానీ రేపు భారత్ బంద్ వల్ల నా ప్రోగ్రామ్ అంతా మార్చుకున్నా ఇప్పుడు నేను డైరెక్ట్ గా కరక్పూర్ కొట్టాలనుకుంటున్నా నా లైఫ్ లో లాంగెస్ట్ డిస్టెన్స్ 622 కిలోమీటర్స్ చూపిస్తుంది మధ్యలో ఎక్కడైనా ఆగుతాము చిల్కా లేక్ ఇంకా మంచి ప్లేస్ కనబడితే ఆగి చూసుకుంటూ వెళ్తాము ఎక్కువ టైం వేస్ట్ చేయాలని లేదు ఎందుకంటే టైం ఆల్రెడీ 8:23 అయింది కొన్ని ప్లేసెస్ వెళ్తూ వెళ్తూ చూపిస్తా మనం ఇప్పుడు మనము పలాస ఇచ్చాపురం బరంపురం భువనేశ్వర్ కుర్దా కటక్ బాలాసోర్ పైనుంచి కరక్పూర్ వెస్ట్ బెంగాల్ చేరుకోబోతున్నాం చిన్నప్పటి నుంచి ఈ రూట్లో ట్రైన్లోనే ట్రావెల్ చేసేవాళ్ళం బస్సులు కూడా లేవు ఫస్ట్ టైం యాజ్ ఎ రైడర్ నేను ఇంత లాంగ్ జర్నీ ఇనిషియేట్ చేశా ఒక్కసారైనా మా ఊరికి ఇలా బైక్ మీద ప్రతి ప్లేస్ చూసుకుంటూ వెళ్దామని చెప్పి నా ప్లాన్ మొత్తం కలిపి 4000 కిలోమీటర్ రైడ్ అవుతుంది మీకు లాస్ట్ వీడియోస్ చెప్పాను కదా నాకైతే లాస్ట్ 3 డేస్ మంచి ఎక్స్పీరియన్స్ చాలా మంచి అనిపిస్తుంది రైడ్ కానీ ఈ ఘాట్ సెక్షన్ నడిపిస్తున్నప్పుడు మాత్రం ఏమవుతుందంటే కంటిన్యూస్గా మనము ఈ క్లచ్ బ్రేక్ నొక్కుతూ ఉండాలి కదా ఫింగర్స్ చాలా పెయిన్ వస్తాయి ఎక్కువ దూరం నడిపిస్తున్నప్పుడు మాత్రం అరకు దిగుతున్నప్పుడు ఆల్మోస్ట్ 60-70 కిలోమీటర్స్ ఘాట్ చీకట్లో కొద్దిగా నాకు ఇబ్బంది అయింది అంటే కంటిన్యూగా మనం లాస్ట్ 2-3 డేస్ ఘాట్లో నడిపిస్తున్నాం కదా కొంచెం ఫింగర్స్ నొప్పి అనిపించింది అన్నమాట అంతే నాకు తెలిసి మొత్తం మెయిన్ హైవే ఉంది ఇదంతా పొద్దున్నప్పుడు మ్యాక్సిమం డిస్టెన్స్ కవర్ చేయాలని చూస్తున్నా నాతో పాటు ఉన్న కమల్ కటక్లో ఆగిపోతాడు ఇప్పుడు మనం పలాస దగ్గర ఉన్నాం ఇలా వెళ్తే పలాస స్ట్రేట్ వెళ్తే బరంపూర్ మనకి గూగుల్ చూడండి తిరిగి తిరిగి వెళ్ళాలి ఉంటుంది అంటే పలాస లోపల తిరిగి వెళ్ళాలంటుంది కానీ స్ట్రేట్ రోడ్ కూడా ఉంది అందుకే ఇలాంటి దగ్గర లోకల్ వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి వాళ్ళని అడిగితే అవసరం లేదండి స్ట్రేట్ వెళ్ళిపోండి అని చెప్పారు నా గోప్రోలో మెమరీ కార్డు కూడా అయిపోయింది మళ్ళీ కొత్త మెమరీ కార్డు వేసా ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాం ఇంకా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ గూగుల్ మ్యాప్స్లో ఇలా ఎల్లో కనబడుతుంది కదా ఎల్లో అంటే ఆ రూట్లో మెల్లగా వెళ్ళండి ట్రాఫిక్ ఉందని లేకపోతే రోడ్ బాగాలేదని చెప్పనమాట బ్లూ ఉన్నది ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు దీని ప్రకారము మన స్పీడ్ని మనం ప్లాన్ చేసుకోవచ్చు రైడ్లో వెళ్తున్నప్పుడు నేను ఈ బోబో హోల్డర్ లేకపోయి ఉంటే ఎలా ఉంటుండే అని జస్ట్ ఇమాజిన్ చేసుకుంటున్నా ఈ రైడ్ మొత్తంలో నా గోప్రో ఛార్జింగ్ నా మొబైల్ ఛార్జింగ్ మొత్తం దీంతోనే చేసుకుంటున్నాను నేను నాకైతే చాలా హెల్ప్ఫుల్ అయింది ఇక ఇక్కడ ఎల్లో వస్తుంది కదా దాని మీనింగ్ చూడండి అక్కడ మనకి ఆ బ్రిడ్జ్ కడుతున్నారు అక్కడ కాబట్టి రోడ్ బాగాలే కాబట్టి స్లోగా వెళ్ళండి అని చెప్పి మనకి ఇండికేషన్ అనమాట ఇలాంటి రూట్స్లో మనం గూగుల్ మ్యాప్స్ని బ్లైండ్గా ఫాలో అయిపోవచ్చు కొన్ని కొన్నిసార్లు మనకి తిప్పి చూపిస్తుంది అనమాట మనకి ఇదే దిక్కు ఇలాంటి రూట్స్లో తెలియని రూట్స్ వెళ్తున్నప్పుడు పర్ఫార్మెన్స్ ఆసమ్ 110-130 మధ్యలో స్పీడ్ అనేది చాలా బాగా కంట్రోల్ చేస్తుంది బండి ఇప్పుడు మనం ఇచ్చాపురంలో ఉన్నాము ఇచ్చాపురం అనేది ఆంధ్రాకి ఒడిస్సాకి మధ్యలో ఉంది అంటే ఇది ఆంధ్రాకి ఎందుకు వస్తుంది ఇది దాటితే మనకి ఒడిస్సా స్టార్ట్ అయిపోతుంది నాకు కమల్కి మధ్యలో కొంచెం మిస్కమ్యూనికేషన్ అయింది అంటే తను ముందు వెళ్ళిపోయాడు నేను హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాను ఇక్కడ ఇచ్చాపురంలో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరదాం అనుకున్నాం తను మర్చిపోయి వెళ్ళిపోయాడు ముందుకి తను వెళ్ళేది కటక్ కాబట్టి ఇక్కడ నుంచి 200 కిలోమీటర్స్ నేను చాలా దూరం వెళ్ళాలి కదా అందుకే ఇంకా చెప్పాను నువ్వు వెళ్ళిపో కమల్ రిటర్న్లో కలుద్దామని చెప్పి బరంపూర్లో ఆగుతా బ్రేక్ఫాస్ట్కి ఒకప్పుడు బరంపూర్ ఇప్పుడు బ్రహ్మపూర్ ఇంకా మనం ఒడిస్సా బార్డర్లో ఎంటర్ అయిపోయినట్టే ఈ దాటితే వెల్కమ్ టు ఒడిస్సా మనం ఆంధ్ర దాటి ఒడిస్సాలో ఎంటర్ అయ్యాము అంటే ఇచ్చాపురం దాటి బరంపూర్ ఇచ్చాపురం అనేది ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ టౌన్ అక్కడ బ్రేక్ఫాస్ట్ ఆగుదాం అనుకున్నాము నేను కమల్ కలిసి కానీ కమల్ చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల ముందుకు వెళ్ళిపోయాడు నేను ఒక హాఫ్ అన్ అవర్ ఎండలో నుంచి ఉన్నా రోడ్డు పైన వస్తున్నాడేమో అని చెప్పి ఫోన్ చేస్తే ఇక్కడ దగ్గరలో ఉన్న టోల్ గేట్ దగ్గర అన్నాడు మళ్ళీ
ట్వంటీ మినిట్స్ అది చేస్తే ఒడిశాలో ఎంట్రీ దాటిపోయినా అని చెప్పి అన్నాడు. సో అది ఎలా ఉంటుంది, తను వెళ్ళాల్సింది 200 కిలోమీటర్స్, నేను ఇంకా 520 కిలోమీటర్స్ వెళ్ళాలి, తనకి వెళ్ళిపోమని చెప్పాను. మళ్ళీ వెయిట్ చేయడం ఎందుకు, నేను కూడా ఇంకా డామినార్ మీద ఫాస్ట్ కొట్టేస్తా అని చెప్పి వెళ్ళిపోమని చెప్పాను. అంటే 3-4 డేస్ నుంచి నాకు నిద్ర 4-5 అవర్సే ఉంది, ఆ టైంకి అలవాటు పడిపోయాయి. ఇంకా నెక్స్ట్ మళ్ళీ గోపురంలో కనిపిస్తాను. ఒడిశాలో మన ఫస్ట్ ఫ్యూల్ స్టాప్ ఇక్కడ 85.76 ఉంది, మన దగ్గర 89. ఫుల్ ట్యాంక్ కొడదా భయ్యా, తెలుగు వచ్చా, తెలుగు 11.27. ఇప్పుడు మనం గోపాల్పూర్ బీచ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి అటువైపు 10 కిలోమీటర్స్ కొడితే గోపాల్పూర్ బీచ్ వస్తుంది. ఈ ట్రిప్లో మన బీచ్ ఎక్కడా లేదు, రిటర్న్లో పక్క బీచ్ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాము. చాలా బాగుంటుందని చెప్పి విన్నాను, మన కమాల్ చెప్పిండు. కానీ ఈ ట్రిప్లో మాత్రం, అంటే ఇది మనం వెళ్ళే కరక్పూర్ రూట్లో మాత్రం ఎక్కడ ఎక్కువసేపు ఆగకూడదు అని చెప్పి నా ప్లాన్. చిల్కా లేక్ దగ్గర మాత్రం పక్క ఆగుదాం. ఇక్కడ ఒక పొట్టి మనిషి చెయ్యి ఊపిండు, మళ్ళీ బండి తిప్పిన. ఎరుకో మారితే క్యా భూక్ లగ్ రా కొన్నప్పుడు దొరికింది మనకి, ఆగింది మన కోసం, పూరి తింటున్నా. ఇక్కడ మ్యాప్లో చూస్తున్నారు కదా, ఇది చిల్కా లేక్, మన రోడ్డు పక్క నుంచి వెళ్తుంది. ఇది మన బంగాళాఖాతంకి బ్యాక్ వాటర్ అనమాట. ఈ పక్కనే రైల్వే ట్రాక్. ఇక్కడ మనకి డైవర్జన్ ఉంది ఒకటి హైవే పైన. చిల్కా లేక్ వెళ్ళడానికి 2 కిలోమీటర్స్. ఆ బోర్డు చూసి మేము వెంటనే ఆగాం. చలో చిల్కా లేక్ బై. చిల్కా లేక్ ఇస్తారు కానీ చిల్కా లేక్ ఆగే సే దిక్కేగా దిక్కేగా వా సే ఆగే బోల్ రా. చిల్లిగా కిస్తారా పే చిల్లిగా. మా ఒడ్డి కమల్ గారు ఉన్నాడు, ఇక్కడనే ఉంటాడు కానీ నేను తెలియదంట, ఇట్లా ఉంటుంది. ఇక చిల్కా లేక్ పాస్ కేసే జానా ఇద్దరు కా పాస్మయ్యే. ఊరంతా తిరిగినాము, ఎవరు సరిగ్గా చెప్పట్లేదు కూడా. మన ఒడ్డోడే కానీ వీడే మడగట్లేదు, అలా ఉంది పరిస్థితి. ఇప్పుడు వచ్చిన దగ్గరలోకి రిసార్ట్ ఉంది. అబ్బా ఇది వ్యూ అంటే, ఇది జస్ట్ లేక్ స్టార్టింగ్ అనమాట. మనకి ఇక్కడ నుంచి ఒక 50-60 కిలోమీటర్లు వస్తుంది. అది ఒకవైపు కొండలు ఉంటాయి, ఒకవైపు మొత్తం లేక్ ఉంటుంది, మొత్తం ఫ్లెమింగో బర్డ్స్. ఇదే మన చిల్కా లేక్, బంగాళాఖాతం యొక్క బ్యాక్ వాటర్స్. ఇదంతా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే అరౌండ్ 50-60 కిలోమీటర్లు మనకి వస్తూనే ఉంటుంది. ఇది ఒక పక్క మొత్తం కొండలు, ఒక పక్క అంతా ఈ లేక్. సూపర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నాకు ఇప్పుడు బైక్ మీద వెళ్తుంటే తెలియదు ఎంతవరకు వస్తుందో. బట్ ట్రైన్లో అయితే మాత్రం చిన్నప్పుడు మేము చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తుండే. ఈ ఊరు రంబ అనమాట, రంబ ఎప్పుడు వస్తుంది, చిల్కా లేక్ ఎప్పుడు చూస్తామని చెప్పి, దీన్ని దగ్గర నుంచి చూడాలని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటుండే. ఈరోజు కుదిరింది. ఇంకా బైక్ ఎక్కడ ఆపకుండా కటక్ మహానది వరకు కొట్టేద్దాం అనుకుంటున్నా. ఇప్పటికీ చాలా టైం వేస్ట్ చేస్తా వ్లాగ్ చేసుకుంటూ. ఇంకా నెక్స్ట్ నేను మీకు మహానది దగ్గర కనబడతా, అంత లోపల మీకు మంచి చిల్కా లేక్ షార్ట్స్ చూపిస్తా, చూడండి. ఇక్కడ నుంచి రిటర్న్లో వెళ్తున్నప్పుడు మళ్ళీ చిల్కా లేక్ వద్దాం, ఎందుకంటే నాకు ఇక్కడ బోటింగ్ చేయాలని ఉంది, ఆ మధ్య వరకు వెళ్ళి రావాలని ఉంది నాకు.
अभी अवतोद अव्वाले को अवते मल्ल ना चानेल्लो चिलका लेक वीडियो कनबड़ती कमल मैं मार रहा हूँ फिर मैं मार रहा हूँ यहाँ से रिटर्न में मैं कॉल करता हूँ घंटा नर से मैं टाइम पास चेसा इकडन 463 किलोमीटर्स 9 hours 13 minutes 10:05 की चेरता करकपूर की कल से लेट इकडन फास्ट हेल्पन प्ला अंत 6 की चिकेट हो 6 లోపు ఎంత దూరం కొడితే అంత దూరం ఫాస్ట్ కొట్టేస్తా అక్క నుంచి జారతగా వెళ్దామని అదిగోండి కొండల పక్క నుంచి మొత్తం చిల్కా లేక్ మళ్ళాగా బైక్ అర్దు సూపర్ బైక్ తమిళనాడు కర్ణాటక ఇది మన పురి రోడ్ 54 కిలోమీటర్స్ నా కొంచెం డ్రౌజీగా ఉంది ఒక 5-10 నిమిషాలు ఆగి వెళ్దాం అనుకుంటున్నా ఇలా ఇక్కడ నుంచి 54 కిలోమీటర్స్ వెళ్తే మనకు పురి నాకు కొంచెం డ్రౌజీగా ఉంది అందుకే బండి ఆపేసా కొంచెం ఫేస్ వాష్ చేసుకున్నా కొంచెం నిద్ర అనిపిస్తా గానీ అసలు రైడ్ చేయకండి చాలా డేంజర్ ఒక్క సెకండ్ లో మనకు ప్రమాదం జరగొచ్చు ఆపేసి ఒక 10 నిమిషాలు లేట్ అయ్యింది రెస్ట్ తీసుకొని బయలుదేరండి భయ్యా पूरी टेंपल खुला है मंदिर खुला है मंदिर खुला नहीं सब खुलेगा कौन क्यों जा रहे सब लोग बहुत लोग जा रहे हैं ना तो समुद्र किनारे जा रहा है समुद्र देख के वापस आ जा रहे हैं घूम के आ जाता है मंदिर बंद है तो टेंपल बंद उन्दा मन मिलना का नहीं मन पूरी जगह ना टेंपल दर्शन अव्वदु रिटर्न लो मन कुदिरते चुट्टू तिरिगेसि मन राइड कंटिन्यू चेद्दाम ఇప్పుడు మనం ఉన్నది భువనేశ్వర్ సిటీ ఒడిసా క్యాపిటల్ ఇక్కడ ఫేమస్ ఏంటి అంటే మన నందనకానన్ జూ ఉంది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ జూ ఇంకా జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం లింగరాజ స్వామి టెంపుల్ కూడా ఉంది ఇక్కడ మ్యాప్ లో చూడండి మనం కటక్ సిటీ దగ్గరలో ఉన్నాం మహానది ఈ విధంగా రెండు భాగాలుగా చీలిపోయి మధ్యలో ఏర్పడిందే కటక్ సిటీ అన్నమాట నేను మహానది పైకి వెళ్లి మీ ముందుకు వస్తా కోల్కతా 416 బాలాసోర్ 175 కిలోమీటర్స్ చండిక్ హోల్ 41 కిలోమీటర్స్ ఇప్పుడు వస్తుంది మహానది ఇది చిన్న పార్ట్ మేజర్ పార్ట్ ముందుకు ఉంటది చాలా పెద్ద నది ఇది మన మహానది ఇక్కడ వెనక కనబడుతుంది మహానది అన్నమాట ఈ ట్రైన్ లో ఈ విధంగా జర్నీ చేస్తుంటే ఆ ఫీల్ వేరే ఉంది చిన్నప్పుడు నాకు ఇక్కడ మూడు సిటీలు దగ్గర దగ్గర ఉన్నాయి కుర్దా భువనేశ్వర్ కటక్ సముద్రం దగ్గరలో ఉంది ఇంకా నది కూడా ఉంది చాలా అంటే చాలా హ్యూమిడ్ ఉంది ఇక్కడ ఎంత వేడి ఉంటదో పొద్దున్న టైం లో రాత్రి అయ్యేసరికి అంత చలి కూడా ఉంటది ఎంత ఫాస్ట్ గా వెళ్దాం అనుకుంటే నాకు అంత లేట్ అవుతుంది एक् पड़ते अगर आगतना व्लाग् फोटो दिखना టైం 5:59 అయింది అప్పుడే చీకట అవుతుంది ఇక్కడ చెప్పే కదా చలి ఎలా ఉంటుందో ఇక్కడ చూడండి మంచు అప్పుడే కర్మల వేర్ వేసుకొని రెడీ అయిపోవాలి నేను ఇక్కడ పెట్రోల్ 84.80 ఉంది భద్రక్లో ఆగిరాం మనం పెట్రోల్ స్టాప్
रोड असल बाले अंटे 30-40% ऑफ रोड्स कंस्ट्रक्शन अन्नी फ्लाईओवर ब्रिजेस कड़ुतुन्नारु मोतम डस्ट डस्ट बंडी कूडा ना राइडिंग गियर कूडा मन बंडी ट्रिप लो एंत माइलेज वस्तुंदी लास्ट लो चेप्तानु GoPro बैग लो पड़ेसा इदी मोबाइल तो तीस्तुन्ना वीडियो ఇప్పుడు మనం ఉన్నది కరక్పూర్ లో అంటే నేను పుట్టిన ఊరు నా ఫస్ట్ 5 టు 6 ఇయర్స్ ఆఫ్ లైఫ్ ఇక్కడే గడిపాం మనము ఇక్కడ రీచ్ అయ్యేసరికి నైట్ 1:30 అయ్యింది మార్నింగ్ 8:30 బయలుదేరాం 1:30 అంటే మోర్ దెన్ 15 అవర్స్ 630 ప్లస్ కిలోమీటర్స్ జర్నీ ఎక్కడ ఫాస్ట్ గా వెళ్ళిపోవాలి రీచ్ అయిపోవాలి అని చెప్పి చేయలేదు నచ్చిన ప్లేస్ లో ఆగాం ఎక్స్‌ప్లోర్ చేసాం బయలుదేరాము బట్ లాస్ట్ 120 కిలోమీటర్స్ చాలా మెమరబుల్ ఫుల్ ఫాగ్ ఉండే రైడ్ మస్త్ అనిపించింది నాకైతే కానీ ఒరిస్సాలో అయితే చాలా దగ్గర రోడ్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది డైవర్జన్ 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 మనకైతే క్లచ్ బ్రేక్ వేసి ఫింగర్ కొంచెం పెయిన్ అనిపిస్తే అంతే ఇగోండి సామాన్ అంతా ఇట్లా పెట్టుకున్నా ఇంకా పడుకోవాలి ఫుల్ అలసిపోయి ఉన్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మోటోమాట్స్ జై హింద్ ये गांव का नाम है रंबा इसका नाम है चिल्का चली थर्मल वेर मद्दल वेसुकोनी।